హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమ్మకి అత్త తెలుగు ఛానల్ అండి. నేను రుచిత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాం అండి. అండ్ మీరందరూ కూడా బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. ఇంకా ఈ వీడియో వచ్చేసి రేపు అంటే శుక్రవారం రోజు సంకష్టార గణపతి పూజ ఉంది కదండి, ఆ పూజ కోసం అయితే నేను ఇవన్నీ తెచ్చుకుంటున్నానండి. అంటే ముందు రోజే ఇవన్నీ నేను తెల్ల జిల్లేడు పువ్వులు, తెల్ల జిల్లేడు ఆకులు, గరికాయ ఇవన్నీ అయితే నేను ముందు రోజే కోసుకుంటాను. ప్రతి నెల కూడా తెచ్చుకొని అవన్నీ క్లీన్ చేసుకొని ఉంచుకుంటానన్నమాట. అండ్ ఈసారి శుక్రవారంతో కలిసి వచ్చిన మనకి సంకష్టార గణపతి పూజను అయితే వీలైనంత వరకు చేసుకోవడానికి ప్రయత్నించండి ప్రతి ఒక్కరూ కూడా, చాలా మంచిదండి. అండ్ సంకష్టార గణపతి పూజతో పాటు మనకి క్షిప్ర గణపతి పూజను కూడా మనం రెండు కలిసి వచ్చేటట్టుగా కూడా మనం చేసుకోవచ్చు. రెండు కలిసి వచ్చే విధంగా నేను ఎలా చేసుకున్నాను అనేది అయితే వీడియో పెడతాను, చూసేసేయండి. అవి కోస్తూ ఉంటే ఆ పాలు అయితే నాకు తల మీద, చేతుల మీద, అన్నిటి మీద కూడా పడిపోయినాయండి జిల్లేడు పాలు. మొత్తం పాలు తల మీదకి వెళ్ళే కారుతున్నాయి ఇవి. ఇక్కడ గరిక తెంపడానికి వచ్చానండి. గరిక ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర, వాళ్ళ దగ్గర అయితే అసలు గణపతి పూజకి కావాల్సినవన్నీ కూడా వాళ్ళ దగ్గర దొరుకుతాయి. గరిక దొరుకుతాయి కదా, వాళ్ళ దగ్గర ఉంటాయి. వరలు చేస్తారన్నమాట వీళ్ళు, సిమెంట్ వరలు. అవి మొత్తం జిల్లేడు ఆకులు, జిల్లేడు పువ్వులు, గరిక గరికో గడ్డో. మరి ఎక్కడైతే ఇదే దొరుకుతుంది, మనకు ఊళ్ళల్లో దొరికినట్టుగైతే గరిక అనేది అయితే దొరకదు. సో దీంతోనే మనం పూజ చేసుకోవాలి. చూసారు కదా, మామిడి చెట్టు, దానిమ్మ చెట్టు, నిమ్మ చెట్టు, తెల్ల జిల్లేడు చెట్టు అన్నీ కూడా దొరుకుతాయి. ఇక్కడికే వస్తాను నేను ప్రతి నెల పూజ చేసుకునేటప్పుడైతే ఇక్కడికి వచ్చి అన్నీ తీసుకొని వెళ్తాను కవర్లో వేసుకొని. వాళ్ళు ఇక్కడ ఉండరు, మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు కట్టుకొని వేరే చోట ఉన్నారు, కాకపోతే ఇక్కడ వాళ్ళు వర్క్ నడుస్తుంది అన్నమాట. ఆవిడనండి ఓనరు, అక్కడ వాళ్ళది వరల బిజినెస్ ఉంది, ఆవిడ అక్కడే ఉన్నారు. సో మేమందరం ఏంటంటే డ్వాక్రా గ్రూప్లో సభ్యులం కూడా అనమాట. మళ్ళీ ఇంటి దగ్గర ఏమైనా ఫెస్టివల్స్ అవి అయినప్పుడు కూడా బాగా కలుసుకుంటాం వరలక్ష్మి పూజలు అవి అప్పుడు. ఇదిగోండి మొత్తం ఇలా అన్నీ కోసుకున్నాను, పువ్వులు ఆకులు అన్నీ కూడాను. ఇవి ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళి నీట్గా క్లీన్ చేసేసుకొని ఒక కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, రేపటి పూజకైతే రెడీగా ఉంటాయి. తెచ్చుకున్నవన్నీ కూడా ఇలాగా ఇంట్లో వేసేసుకొని నీట్గా కడుక్కోవాలండి. ఈ ఆకులు అవి కూడా నీట్గా శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా మట్టి, చిన్న చిన్న పురుగులు అవి ఉంటాయి కదండి చెట్ల మీద, అవేవి లేకుండా చక్కగా నీట్గా కడిగేసుకొని ఉంచుకుంటే చాలా మంచిదండి. మనకి పూజ చేసుకునే రోజు కాస్త ఈజీగా కూడా ఉంటుంది. ముందు రోజు ఇవన్నీ చేసి పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. ఇదిగోండి ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత చక్కగా నీట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇలా కాసేపు గాలి కారబెట్టేసామనుకోండి, ఇంకా అవి కొంచెం వాటర్ అంతా పోయిన తర్వాత మనం ఒక కవర్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రేపటి వరకు కూడా ఇలాగే ఫ్రెష్గా ఉంటాయి. గరిక, చక్క, తెల్ల జిల్లేడు పువ్వులు అండ్ ఆకులండి, తెల్ల జిల్లేడు ఆకులు అన్నమాట. ఇవే కదా కావాలి, ఇంకేముంది, మామూలు పువ్వులు అయితే ఇంకా మనం ఇంట్లో కూడా నేను కొంటాను, పైన చెట్లకు కూడా కొన్ని వస్తాయి అన్నమాట. అవి ఇవి కలిపి నేను ఇంకా రేపటి పూజ కోసం అయితే నేను ఇలా రెడీ చేసుకుంటున్నాను. ఇంకా మిగతా ప్రాసెస్ ఏంటనేది అయితే మీకు చూపించేస్తాను, చూడండి. ముందు రోజే ఇలాగా మనం ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నామో అక్కడంతా ఇలాగా క్లీన్ చేసుకొని చక్కగా ఒక పీట ఏదో వేసుకొని ముగ్గులు పెట్టేసుకొని రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, మార్నింగ్ మనకు పూజ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది, కొంచెం పని కూడా తక్కువ అవుతుంది. ఎవరైనా చేసుకోవాలనుకునే వాళ్ళు చక్కగా ఇలా ప్లాన్ చేసుకోండి, పూజ కూడా ప్రశాంతంగా చేసుకోగలుగుతాం అన్నమాట. ఇదిగోండి ఇవి చక్కగా కడిగి పెట్టుకున్న ఆకులకి నేను ఇలాగ గంధంతో బొట్లు పెట్టుకుంటున్నానండి. మనం ఇది ఎలా అంటే మనకి సంకష్టార గణపతి పూజ అండ్ క్షిప్ర గణపతి పూజ రెండు కలిసి వచ్చేటట్టుగా కూడా మనం చేసుకోవచ్చు. నేనైతే ఇలాగే చేసుకుంటున్నాను, అదే మీకు చూపిస్తున్నాను.
అగోండి ఒక ఎర్ర క్లాత్ ఒక పీట మీద రెడ్ క్లాత్ వేసేసి దాంట్లోని బియ్యం అండి ఇవి నేను ప్రతి నెల బియ్యం తెచ్చుకునేటప్పుడు దేవుడి కోసం కొన్ని పక్కకు తీసి పెట్టుకుంటాను అంటే అంటుముట్టు తగలకుండా అవి కొన్ని బియ్యం ఒక మూడు గుప్పెళ్ళ బియ్యం వేసుకొని సర్దు పెట్టుకోవాలి దాని మీద గరుకు వేయాలి దాని మీద మనం క్లీన్ చేసి బొట్టు పెట్టుకున్నాం కదండి తెల్ల జిల్లేడు ఆకు ఒకటి వేసుకోవాలి ఇంకా దాని తర్వాత ఇది క్షిప్ర గణపతి పూజకి కంపల్సరీగా ఆవు పేడ తీసుకొచ్చి దాని మీద గణపతిని పెట్టాలంటారండి బట్ ఆవు పేడ దొరకడం అంటే మా కాలనీలో అయితే ఆవులు అసలు రావు అందుకని చెప్పి నేను ప్రతి సమ్మర్లో కూడా ఆవు పేడ తెచ్చి పిడకలు పెట్టి పైన మేడమైన పిడకలు పెట్టి ఉంచుకుంటానండి అంటే ధూపం వేసుకోవడానికి పనికొస్తాయి కదా అలా అని చెప్పేసి అది నా దగ్గర ఆవు పేడ పిడకలు ఉంటే ఆ పిడకను వేసి పెట్టానండి అది కూడా ఆవు పేడతో చేసినవే సో అలాగా అంటే మనకి పూజ మానకుండా మనకి వీలుని బట్టి మనం చేసుకోవచ్చు దానికైతే ఏమి తప్పు ఉండదండి అవి నేను దేవుడు పూజ సామాన్లు పెట్టిన దగ్గరే పెడతాను ఇది తెల్ల జిల్లేడు వేరుతో చేసిన గణపతి అండి ఆ గణపతి నా దగ్గర ఉంది కాబట్టి నేను ఆ గణపతిని పెట్టుకున్నాను ఎక్కువ ఆ గణపతికి పూజ చేస్తే మంచిదంటారు లేని వాళ్ళు ఏ గణపతి ఉంటే ఆ గణపతిని పెట్టుకోండి లేదా ఫోటో ఉన్నా కూడా పెట్టుకొని పూజ చేసుకోండి ఇంకా గణపతి పూజ అయినా కూడా మనం హరీంద్ర గణపతికి అయితే కంపల్సరీగా పూజ చేయాలి ఫస్ట్ అయితే గణపతికి పూజ చేసిన తర్వాతే మనము అసలు పూజ మొదలు పెట్టుకోవాలి కదా పసుపు గణపతికి ముందుగా పూజ చేసుకొని పంచోపచార పూజ చేసుకుంటే సరిపోతుందండి పసుపు గణపతికి తర్వాత ఈ గణపతికి వచ్చేసి షోడశోపచార పూజనైతే చేసుకోవాలి ఈ పూజని నేను ఉదయమే చేసుకుంటానండి కానీ సాయంత్రం వరకు కూడా దీపాలు కొండెక్కకుండా అలాగే ఉంచుకుంటాను సాయంత్రం మళ్ళీ పూజ చేసుకుంటాను ఉపవాసం ఉండాలి అనుకునే వాళ్ళు ఉండొచ్చండి లేదు ఉపవాసం ఉండలేని వాళ్ళు పూజ అయినంత వరకు ఏమి తినకుండా ఉంటే సరిపోతుందండి పూజ అయిన తర్వాత మీరు ఏమైనా తినండి ఎలాగైనా ఉల్లి వెల్లుల్లి లేకుండా చూసుకొని అయితే తినండి ఎందుకంటే మనం ఏదైనా పూజ చేసుకునే రోజు మనం అదే మైండ్తో ఉంటే బాగుంటుంది పూజ చేసుకున్నాము అనే ఒక మైండ్తో ఉంటే బాగుంటుంది పూజ అయిపోగానే మనం ఏది పడితే అది తినేసాం అనుకోండి మనం చేసే పూజకు ఒక ఫలితం అనేది ఉండదన్నమాట ఎందుకంటే సాయంత్రం మళ్ళీ మనం పునః పూజ చేసుకోవాలి కాబట్టి మనం అంతే మంచిగా ఉంటే బాగుంటుంది అని నా ఉద్దేశము సో ఉదయమే నేనైతే పూజ అంతా కూడా ఉదయమే ముగించుకుంటాను సాయంత్రం ఒకవేళ సంకష్టహర పూజ చేసుకునే వాళ్ళు చంద్రోదయం అయిన తర్వాత స్వామివారికి అర్ఘ్యాలు ఇచ్చుకొని స్వామివారి కథలు ఉంటాయండి ఆ కథలు చదువుకొని తర్వాత ఉపవాసం అనేది విడవాల్సి ఉంటుంది ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం అయితే మనం భోజనం చేయాల్సి ఉంటుంది చంద్రదర్శనం అయిన తర్వాత స్వామివారికి అర్ఘ్యాలు ఇచ్చుకొని అప్పుడు తినాల్సి ఉంటుంది సో ఇది ఇలాగా ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనం రెండు అంటే క్షిప్ర గణపతి పూజని అండ్ సంకష్టార గణపతి పూజ కూడా మనం చేసుకోవచ్చు సంకష్టార గణపతి పూజ ఏంటంటే మనం ఎన్ని నెలలు చేస్తామని మొక్కుకుంటామో అన్ని నెలలు ఖచ్చితంగా మనం చేసుకోవాలండి రెండో నెల విఘ్నం రాకుండా చూసుకొని అయితే మొదలు పెట్టుకోండి ఎవరైనా చేసుకోవాలనుకుంటే క్షిప్ర గణపతి పూజ చేసుకోవాలి అనుకుంటే కనుక ఏదైనా బుధవారం రోజు మొదలు పెట్టుకొని ఆరు బుధవారాలైనా చేసుకోవచ్చు అండి లేదంటే ఒక్క బుధవారం అయినా సరే మనం చేసుకోవచ్చు పూజని ఇంకా ఆ రోజు అయితే ఇష్టం అండి ఉండగలిగితే ఉపవాసం ఉండొచ్చు లేదంటే పూజ అంతా అయిన తర్వాత మనం భోజనం చేయొచ్చు పూజ అయ్యేంత వరకు అయితే ఏమీ తీసుకోకూడదు సంకష్టహర వ్రతం చేసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సాయంత్రం వరకు చంద్రోదయం వరకు ఉపవాసం అయితే ఉండాలండి మరీ ఉండలేని వాళ్ళు పాలు పళ్ళు తీసుకొని ఉండొచ్చు నైవేద్యం అయితే అటుకులు బెల్లం కంపల్సరీగా పెట్టాలండి ఇంకా ఓపిక ఉంటే ఉండ్రాళ్ళు చేసి కూడా పెట్టొచ్చు మనం ఈ క్షిప్ర గణపతి పూజకైతే అటుకులు బెల్లం కంపల్సరీ పెట్టుకోవాలి సంకష్టార వ్రతం చేసుకునే వాళ్ళైతే ఇంకా స్వామివారికి ఏవైనా నైవేద్యాలు కుడుములు ఉండ్రాళ్ళు మోదకాలు అన్నీ కూడా చేసి పెట్టుకోవచ్చు సాయంత్రం అవన్నీ కూడా మనం పిల్లలకి కానీ ఎవరికైనా పంచిపెట్టుకొని మనం కూడా ప్రసాదంగా తీసుకోవచ్చండి ఇంకా సంకష్టార గణపతి పూజలో నువ్వులు బెల్లంతో చేసిన ఉండలు కూడా పెడతారండి గణపతికి చాలా ఇష్టం అంట అవి పెడితే చాలా మంచిదంట ఇంకా అదేవిధంగా గణపతికి బెల్లం మీద దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదండి బెల్లం దీపము అంటే బెల్లం మొక్క మీద మనం ఆవు నెత్తిలో తడిపిన ఒత్తులు వేసి చక్కగా రెండు దీపాలు కానీ ఒకే దీపం కానీ బెల్లం మీద వెలిగిస్తే చాలా ఎంతో మంచిదన్నమాట అలా కూడా గుడికి వెళ్ళి వెలిగించినా మంచిదే మనం ఇంట్లో ఇలా పూజ చేసుకున్నప్పుడు కూడా బెల్లం దీపం వెలిగించడం అనేది చాలా మంచిదండి
కుదిరిన వాళ్ళు చక్కగా పూజంత అయ్యాక వినాయకుడి గుడికి దర్శనం చేసుకొని రండి, లేదంటే ఇంట్లోనే ఇంకా దూరం గుళ్ళు అయితే దూరంగా ఉన్నవాళ్ళు. ఇప్పుడు మాకైతే చాలా దూరం ఉంది వినాయక స్వామి గుడి, నేనైతే వెళ్ళను. ఒకవేళ ఈయనకేమన్నా కుదిరి తీసుకెళ్తే వెళ్తాను, కానీ నేను వెళ్ళాలంటే కొంచెం కష్టం అన్నమాట ఒకదాన్ని. సో అలా కుదిరే వాళ్ళు దగ్గరలో ఉంటే కనుక వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకొని రండి. ఇంకా ఏదైనా ఒక కోరిక మీద చేసుకునేవాళ్ళు తప్పకుండా ముడుపుని కట్టుకోండి. ముడుపు కట్టేసి మీకు ఆ పూజ అయిపోయిన తర్వాత, అంటే సంకష్టార గణపతి పూజ చేసుకునేవాళ్ళు చక్కగా ముడుపు కట్టుకొని ఎన్ని నెలలు అనుకుంటారో అన్ని నెలలు కూడా పూర్తి అయిపోయిన తర్వాత మీకు దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళి స్వామివారి హుండీలో అయితే వేసిరండి. తప్పకుండా అనుకున్న కోరిక అయితే నెరవేరుతుందండి. అన్ని నెలలు చెయ్యలేము కుదరదు అనుకునేవాళ్ళు చక్కగా క్షిప్ర గణపతి పూజని ఒక్కసారైనా చేసుకోండి. సంకష్టార గణపతి పూజ రోజైతే మీరు మొదలు పెట్టుకొని ఆ ఒక్కరోజైనా సరే మీరు చక్కగా పూజ చేసుకొని మీ మనసులో ఉన్న కోరిక స్వామివారికి చెప్పుకోండి, ఖచ్చితంగా నెరవేరుతుందండి. ఎలాంటి మంత్రాలు అవి రాని వాళ్ళు కూడా అండి, అంటే పంచోపచార పూజలు కానీ షోడశోపచార పూజలు కానీ రాని వాళ్ళు కూడా గణపతి స్వామి ఫోటో ఉంటే ఫోటో పెట్టుకొని జిల్లేడు ఆకు జిల్లేడు పువ్వులు రెండు తీసుకొచ్చి స్వామివారి దగ్గర పెట్టి బెల్లం మీద దీపం వెలిగించి చక్కగా అటుకులు బెల్లము నైవేద్యం పెట్టండి. కుదిరితే వడపప్పు పానకం కూడా నైవేద్యంగా పెట్టి మీ మనసులో ఉన్న కోరికని స్వామివారికి చెప్పుకోండి, తప్పకుండా తీరుస్తారు స్వామి. విఘ్నాలకు అధిపతి కదండి గణపతి. మనం ఏ పని మొదలు పెట్టినా ముందు గణపతిని వేడుకుంటే తప్పకుండా మనకు ఆ పని జరుగుతుంది. అది నమ్మకంతో చేస్తే తప్పకుండా జరుగుతుందండి. ఏవైనా ఆర్థిక సమస్యలు కానీ లేకపోతే ముఖ్యమైన పనులు చేయాలి అనుకునేటప్పుడు కానీ మీరు ఇలాగా గణపతిని ప్రార్థిస్తే కనుక ఖచ్చితంగా ఆ పనులైతే మనకి ఎలాంటి విఘ్నాలు లేకుండా కూడా నెరవేరుతాయండి. అండ్ నేను ఇదివరకు సంకష్టార గణపతి పూజ చేసుకున్నాను, అవి పాతవి ఫొటోస్ ఉన్నాయి, అవి మీకు పెడతాను చూడండి. అంటే నేను అప్పుడు 5 నెలలో ఏమో చేసుకున్నానండి, నాకు అంత గుర్తులేదు. అది ఫొటోస్ ఉన్నాయి, మీకు నేను పెడతాను, అవి లాస్ట్లో పిక్స్ పెడతాను చూడండి. లాస్ట్లో ఇంకా మనం అంత పూజ అయిపోయిన తర్వాత నైవేద్యం హారతి కూడా ఇచ్చిన తర్వాత స్వామివారికి 21 గరుకతో నామాలు చెప్తూ ఇలా పూజ చేసుకోవాలండి. కొంచెం లేట్ అయినా కానీ నేను ఈ వీడియోని అయితే ఈరోజే పోస్ట్ చేస్తానండి, ఎందుకంటే రేపు మనకి సంకష్టార గణపతి పూజ ఉంది కాబట్టి. అండ్ శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి అమ్మవారిని మహాలక్ష్మిని గణపతిని కూడా చక్కగా పూజ చేసుకోండి. ఎవరైనా మొదలు పెట్టుకోవాలి సంకష్టార గణపతి పూజ మొదలు పెట్టాలి అనుకునేవాళ్ళు రేపు మొదలు పెట్టుకోండి, లేదు క్షిప్ర గణపతి పూజ చేసుకునేవాళ్ళు కూడా రేపే చేసుకోండి. రేపు చేసుకొని తర్వాత నుంచి మీరు ప్రతి బుధవారం, అంటే ఎన్ని వారాలు అనుకుంటే అన్ని వారాలు అయితే మీరు ప్రతి బుధవారం చేసుకోండి. లేదు సంకష్టార గణపతి వ్రతం చేసుకుంటే కనుక ఎన్ని నెలలు అనుకుంటారో అన్ని నెలలు మీరు చేసుకోండి. ఇంకా వీడియో అయితే ఇంతేనండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. అండ్ మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా షేర్ చేయండి, లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. నమస్తే.